ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ పిలుపుతో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దారుణమైన పరిస్థితులను వివరిస్తూ బుధవారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇసుక మాఫియా అకృత్యాలను ప్రశ్నించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో ప్రసాద్ అనే యువకుడికి పోలీసులు శిరోమండనం చేసిన సంఘటన నిరసిస్తూ ఒంగోలు బస్టాండ్ కూడలిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, తమ్మనేని శ్రీనివాసులరెడ్డి, ఎలమంద యేసు తదితరులు పాల్గొన్నారు. విధ్వంసరకర పాలన, ప్రజలపై ప్రజా సంక్షేమాన్ని బట్టి ప్రజలపై జరుగుతున్న దమనకాండలకి నిదర్శనమే ఈ రోజున ప్రతి ఒక్కరిని ఏదో రకంగా బెదిరించడం, వాక్ స్వాతంత్రం లేకుండా మాట్లాడిన వాళ్ళ మీద ఏదో కేసు పెట్టడం, వాళ్ళ అవమానించడము, ఆ అవమానం భరించలేక వాళ్ళ ఆత్మహత్యలో లేక వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోవటము, లేకపోతే ఈ రోజున ఈ పరిస్థితి అతనికి వచ్చింది అని అంటే ఇందుకు మళ్ళీ ప్రసాద్ అనే అతనికి సీతంపేట వ్యక్తికి ఈరోజు రాష్ట్రపతికే స్వయం రాష్ట్రపతికే విన్నవించుకున్నానంటే రాష్ట్రంలోని పరిస్థితులు ఈరోజు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉంది. ఆ వ్యతిరేకతని ఈ ముఖ్యమంత్రికి, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రికి వినపడుతుందో వినపడటం లేదో అతని వికృత చేష్ట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.